अदानी वाल कुटुंब वज्राल व्यापार चशार वज्राल व्यापार चाला मंदी चेस्तार कानी अदानी वाळ्ळु चेसिनप्पुडु एंटंटे गवर्नमेंट वज्रालु एगुमति चेस्ते अंटे मैन्युफैक्चर्ड आर्नमेंट्स अंटे वज्रालने आभरणालुगा चेसी एगुमति चेस्ते एगुमति प्रोत्साहकालु इच्चारु इन्सेंटिव కాబట్టి ముడి వజ్రాలు దిగుమతి చేసుకుని ఆఫ్రికా నుంచి ఇతర ప్రాంతాల నుంచి వాటిని ఆభరణాల రూపంలో ఎగుమతి చేసినట్టు చూపించి ఆ రాయితీలు పొందొచ్చు. వీళ్ళు ఏం చేశారు, ఈ డొల్ల కంపెనీల్ని వీటన్నింటిని ఉపయోగించి వజ్రాలు దిగుమతి చేసుకున్నట్టు కాగితాలు పొట్టించారు. వజ్రాలు ఏం దిగుమతి చేయలేదు, ముడి వజ్రాలు. మళ్ళా వజ్రాలు ఆభరణాలు ఎగుమతి చేసినట్టు కాగితాలు పొట్టించారు. రాయితీ గవర్నమెంట్ దగ్గరే కొట్టేశారు, 680 కోట్లు కొట్టేశారు. ఇక్కడ మొదలైంది అంటే ఏమీ లేకుండానే డబ్బులు దోచేయడం. పోయింది ఎవరి డబ్బు అంటే గవర్నమెంట్ ట్యాక్స్ పేయర్స్ మనీ. ఇందులో వీళ్ళకి మంచి తోడు దొంగలు ఎవరంటే ఈ కుంభకోణాల్లో స్పెషలిస్ట్గా ఉన్నటువంటి కేతన్ పరేఖ్ లాంటి వాళ్ళు, వీళ్ళు ఇప్పటికీ వాళ్ళు తోడు దొంగలుగా ఉన్నారు. ఎవరైతే ప్రభుత్వానికి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇన్వెస్టిగేషన్స్ వీళ్ళందరికీ దొరకనటువంటి ఫ్యూగిటివ్స్ అంటారంటే పరారీలో ఉన్న నిందితులందరూ వీళ్ళ పార్ట్నర్స్, అంటే పెద్ద దొంగల ముఠాకి గౌతమ్ అదానీ నాయకుడిగా ఉన్నాడు. అంతేకాదు ఆ పరారీలో ఉన్న ఒక పెద్ద దొంగ తాలూకా కొడుక్కి, అతని కొడుక్కి తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. అంటే అది మామూలు బాంధవ్యం కాదు, అది బాగా పెనవేసుకుపోయినటువంటి దొంగల బాంధవ్యం ఇది. ఆ తర్వాత ఏంటి వీళ్ళ పద్ధతి, ఓవర్ ఇన్వాయిసింగ్ అంట. ఓవర్ ఇన్వాయిసింగ్ అంటే ఇప్పుడు అదానీ సోలార్ పవర్ రేట్ ఎక్కువ ఎలా చూపిస్తారు, మెషినరీ కొంటారు, కొన్న తర్వాత అది ఇన్స్టాల్ చేసి ఉత్పత్తి చేసిన విద్యుత్తు ఖరీదు దాని మీద వాడి మినిమం లాభం వేసుకుని అమ్మాలి. దీనికి రెగ్యులేటరీ అథారిటీ ఉంది, ఎక్కువ రేట్ ఎలా చూపించేస్తాడు. బీజేపీ సపోర్టర్లు వాళ్ళు అడిగేది అది. ఇప్పుడు దిగుమతి చేసుకున్నాడు ఎక్విప్మెంట్, అక్కడ పెట్టాడు, పెట్టిన తర్వాత విద్యుత్ ఉత్పత్తి అయింది, అయిన కాస్ట్ దాని మీద మీరు ఎంత ప్రాఫిట్ అలౌ చేస్తే అంత ప్రాఫిట్టే తీసుకుని వాడు అమ్ముతున్నాడు కదా, ఇందులో మోసమే ఉంది. ఇది వాళ్ళు అడిగేది. మోసం ఎక్కడుందంటే ఈ దిగుమతి ఒక 3-4 చేతులు మారి ఆ ఎక్విప్మెంట్ వస్తుంది. అంటే అది 100 కోట్లు అంతర్జాతీయ మార్కెట్లో అది 100 కోట్లు ఖరీదు చేసేది అనుకోండి, అదానీ తాలూకా ఒక దొంగ కంపెనీ దాన్ని 200 కోట్లు కొన్నట్టు చూపిస్తుంది, అది మరొక దొంగ కంపెనీకి 400 కోట్లకు అమ్ముతుంది, మూడో దొంగ కంపెనీ దాన్ని 800 కోట్లకు కొంటుంది, దాన్ని అదానీ ఇక్కడ సోలార్ కంపెనీకి అమ్ముతాడు. అప్పుడు అదానీ మనకేం చూపిస్తాడు, 800 కోట్లకు నేను కొన్నానని చూపిస్తాడు. 800 కోట్ల మీద వాడు ఖర్చులన్నీ లెక్కేసుకుని మనకి రేటు చూపిస్తాడు. దీన్ని ఓవర్ ఇన్వాయిసింగ్ అని అంటాం. ఆ రకంగా ఇప్పుడు అదానీ బొగ్గు, ఇప్పుడు మన బొగ్గు తయారు చే బొగ్గు ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేసే మన జెన్కో కంపెనీలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు మన రాష్ట్రంలో ఈ జెన్కో కంపెనీలన్నీ కూడా కనీసం 10% అదానీ బొగ్గు కొనాలి. అంటే దాని వాస్తవమైన ఖర్చు కంటే అనేక రెట్లు ఎక్కువ వాడు చూపిస్తాడు, చూపించిన రేటుకి మనం అదానికి డబ్బులు కట్టాలి. అంటే వాడు అక్కడ రూపాయి కొంటాడు, ఇక్కడ 10 రూపాయలకు అమ్ముతాడు, మనం మర్యాదగా 10 రూపాయలకు కొనాల్సిందే. ఒకసారి జెన్కో వాడు 10 రూపాయలకు కొన్నాక ఆ కాస్ట్ కలుపుకుని మనకు విద్యుత్తు మనకు అమ్ముతాడు, కాబట్టి ఆ డబ్బులు మనం కట్టాల్సిందే. కాబట్టి అదానీ ఆస్తులు పెరగడం తగ్గడం, వాటాలు పెరగడం తగ్గడం మెయిన్ పాయింట్ కాదు. ఇక్కడ ఈ అండర్ ఇన్వాయిసింగ్, ఓవర్ ఇన్వాయిసింగ్, ఎక్స్ట్రా ఇన్వాయిసింగ్ దీనిలో జరుగుతున్నటువంటిది, ఇది ఒక మోసం. ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్, స్టాక్ మ్యానిపులేషన్, ఈ స్టాక్ మ్యానిపులేషన్లో జరిగే నష్టం ఏమిటి, వాడి కంపెనీల వాటాలు వాడే పెంచి ఆ పెరిగిన వాటాలు కూడా వాడే కొనుక్కున్నట్టు చూపించి ఆస్తి విలువ ఎంత పెరిగితే మనకు పెద్ద పోయేదేమీ లేదు. కానీ వాడి పెరిగినటువంటి స్టాక్ని బ్యాంకుల్లో, ఫైనాన్స్ కంపెనీల్లో, బాండ్స్లో వాడు తాకట్టు పెట్టాడు. వీటిని పూచీగా చూపించి వాడు బాండ్స్ అమ్మాడు. బాండ్ అమ్మడం అంటే ఏమిటి, అప్పు తీసుకోవడం. జనాలకి బాండ్లు అమ్మాడు, జనాల దగ్గర డబ్బు తీసుకున్నాడు. ఈ బాండ్ వాల్యూ దానికి బ్యాకప్ ఏది, ఈ షేరు. షేర్ వాల్యూయే పడిపోతే ఇప్పుడు ఆ బాండ్లు మనకు తిరిగి డబ్బులు ఇవ్వాలంటే వాడు చేతులు ఎత్తేస్తాడు. ఎత్తేస్తే అప్పుడు మనం ఎలా తెచ్చుకోవాలి,
నేను దివాలా ఎత్తానంటాడు అప్పుడు ఏం చేస్తాం ఈ బాండ్లు కొన్నవాళ్ళు ఈ కొన్నవాళ్ళలో 34% బ్యాంకులు ఇన్సూరెన్స్ కంపెనీలు కొన్నారు ఇంకో 34% ఫారిన్ ఇన్వెస్టర్స్ కొన్నారు ప్రైవేట్ వాళ్ళు కొన్నది వ్యక్తులు కొన్నది చాలా తక్కువ వాడు హోల్సేల్ మోసాలు చేశాడు ఎక్కువ మొత్తంగానే కొల్లగొట్టాడు మన్న ఇక్కడ వచ్చేసరికి ఈ బాండ్లు ఈ దళ్ళ రిజిస్ట్రేషన్ దాల్లో విదేశాల డబ్బు కూడా ఉంది ఇప్పుడు విదేశీ మదుపర్లకి ఇప్పుడు ఏంటి వీడి వ్యవహారం అనేటువంటిది డౌట్ వచ్చి అప్పుడు హిండెన్బర్గ్ రంగంలోకి వచ్చాడు।